ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయవాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. దేవునికి స్తోత్రం. సర్వసృష్టికర్త అయినటువంటి దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిదినము దేవుని యొక్క మాటలు వినిచ్చినటువంటి నా ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 2021 జూలై నెల 6వ తారీఖు మంగళవారమునకు దేవుడు మనతో మాట్లాడుచున్న దేవుని యొక్క మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కృత నిబంధన గ్రంథము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. దేవునికి స్తోత్రం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్నటి దినము వరకు మనం భూమి మీద మానవునికి నివాసము చాలా ప్రాముఖ్యము, అందుకు దేవుడు గృహములు కట్టుకోవడానికి, మనం నివసించడానికి, మన కుటుంబంతో మన అందరితో కలిసి ఉండడానికి ఒక గృహమును దేవుడు మనకు భూమి మీద ఇచ్చాడు. భూమి మీద బ్రతికినంత కాలము కూడా మనం దానిలో నివసించి విడిచి వెళ్ళిపోవలసినటువంటి వారం. యేసుక్రీస్తు మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బోరీలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటకు స్థలమైనను లేదు అంటే దాని అర్థం యేసుక్రీస్తు అప్పుడు వచ్చినప్పుడు ఆయనకి స్థలము లేదు సరికదా. మానవులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద స్థలము కేటాయించలేదు, నియమించలేదు. బ్రతికి ఉన్నంత కాలము కావలసిందే, కానీ తర్వాత ఈ భూమి అవసరం లేదు ఆత్మలకి అని. అయితే ఆత్మలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి చనిపోయిన తర్వాత అని అంటే, యేసుక్రీస్తే తాను సిలువ మరణం పొందుతూ ఉన్నప్పుడు దొంగతో రెండవ వాణితో ఈ మాట చెప్తారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. అంటే యేసుక్రీస్తే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారనమాట, పరదేశు. పరదేశం అంటే చాలామంది పరలోక పిలుపు, పరలోక ప్రవేశం, మహిమ ప్రవేశం అంటున్నారు. కాదు, చనిపోయిన వెంటనే మనుషులు పరలోకం వెళ్ళిపోరు, మహిమలోనికి వెళ్ళిపోరు. అబ్రహాము మొదలుకొని మరి క్షమించండి ఆదాము మొదలుకొని ఈ దినము వరకు, అనగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే దినము వరకు కూడా ప్రతి ఆత్మ కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ పరదేశంలో ఉంది అనేటువంటి విషయాన్ని చాలామంది గమనించాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆత్మకు నివాసం కదా మనం తెలుసుకుంటున్నాము, అంటే చనిపోయిన తర్వాత వెంటనే పరలోకం వెళ్ళిపోతే ఆ రక్షణ పొందినటువంటి వారందరూ కూడా పరలోకం వెళ్ళిపోతే అక్కడ గృహాలు ఉంటాయి, అందులో మనం నివసించొచ్చాను అనుకుంటున్నారు. కాదు, ఆత్మీయమైన అర్థం అది కాదు. పరదేశంలోకి వెళ్ళినటువంటి ఆత్మలకు దేవుని రాకడ అనగా యేసుక్రీస్తు భూమిమీదకి రెండవసారి వచ్చి తీర్పు తీర్చిన తరువాత వారి క్రియలను బట్టి ప్రతిఫలం అనక మనం కూర్చుకున్నటువంటి వాటివి ప్రతిఫలం అనేది అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనము ఎక్కడికి వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నామో ఇప్పుడే నిర్ణయించుకోవడానికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. నేను చాలామందికి అనేక సార్లు ఈ యొక్క డౌట్ని చెప్పాను, ఇదిగో అనేటువంటి మాట దేనిని సూచిస్తుంది, దగ్గరగా ఉన్నదాన్ని లేక ఉన్నదాన్ని తెలియచేసేందుకు ఇదిగో అంటాం. అదిగో అన్నామంటే అక్కడెక్కడో ఉంది కానీ అది నాకు తెలీదు, నేను చూడలేదు అని చెప్పడానికి అదిగో అంటాం. కానీ ఇదిగో అన్నాము అంటే దగ్గర ఉన్నదాన్ని, ఇదిగో అంటే మనం చూచిన దాన్ని చెప్పేటువంటిది. ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు మరి దర్శనములో, దేవుని దర్శనములో యేసుక్రీస్తు ఎలా ఉంటారు, పరలోకం ఎలా ఉంటుంది, దేవుని నివాసం ఎక్కడ ఉంది, దాన్ని మనం ఎలా పొందుకోవాలి, ఏం చేస్తే మనం అక్కడికి వెళ్తాము, ఈ దర్శనము అన్నీ కూడా ఎప్పుడు జరగవలసి ఉన్నవి స్పష్టంగా మరి తెలుసుకున్నటువంటి వ్యక్తి కనుక
చక్కటి స్పష్టతతో రాస్తూ ఉన్నాడు. మనం చదివినప్పుడు మనకు చక్కగా అర్థమైపోతుంది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే మనుషులతో అంటే మనుషులందరూ ఇక్కడే కదా ఉన్నారు, భూమి మీదే కదా ఉన్నారు, దేవుడు కూడా భూమి మీదే ఉంటాడు. కాదు, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడైండి, వారికి తోడయుండును. ఇది ఎక్కడ అనంటే ముందు వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో కనుక చూసినట్లైతే, మొదటి వచనం 2వ వచనాన్ని కూడా చదువుకుందాం మన క్లారిటీ కోసం. ప్రకటన 21:1-2, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. దేవునికి స్తోత్రం. యోహాను భక్తుడు ఆ దర్శనంలో చూసినటువంటి పరలోక పట్టణం, పట్టణము అంటే ఆ యొక్క సిటీ కట్టబడి ఉన్నటువంటిది. అది ఎవరు కడుతూ ఉన్నారట? ఇందాక మనం మా ప్రారంభంలో చదువుకున్నట్టు వచ్చిన భాగం ఎక్కడ ఉందంటే, పాత నిబంధన గ్రంథం ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఆకాశముందు తన కొరకే మేడగదులు కట్టుకునేవాడు, ఆయన పేరు యెహోవా. ఆయన ఆకాశం, ఆకాశం అనగానే మనకి కనిపించేటువంటి ఆకాశం కాదు. ఆకాశం అనగానే పరిశుద్ధ గ్రంథంలో హెవెన్ అని రాయబడి ఉంటుంది. అందుకే పరలోకం. పరలోకంలో ఏం కట్టుకున్నవాడట? మేడ గదులు కట్టుకుని వాడును. అంటే ఆయన అక్కడ ఒక పట్టణాన్ని నియమించాడు. భూమిని, ఆకాశం అనగ భూమిని, ఆ యొక్క పరలోకమును కూడా ఒక్కసారే దేవుడు నియమించాడు, సృష్టించాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దేవుడు మానవులైనటువంటి వారు, ఈ భూమి మీద రక్షణ పొందినటువంటి వారు, పాపక్షమాపణ పొందినటువంటి వారు, యేసుక్రీస్తు రక్తంలో కడుగబడినటువంటి వారు, దేవుని రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారు, వారి వారి క్రియలను సరిచేసుకున్నటువంటి వారు, వారి తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారు, వారి పాపములను దేవుని ఎదుట తిరిగి చేయకుండా మరి విశ్వాసముతో విధేయతతో నిరీక్షణతో ఉన్నటువంటి వారు, రాకడలో ఎత్తబడినటువంటి వారు, తీర్పులో తప్పింపబడినటువంటి వారు, నరకము నుండి తప్పింపబడినటువంటి వారు మాత్రమే పరలోక పచ్చన ప్రవేశము మరి జరుగుతుంది అనేటువంటి విషయం ఈ యొక్క వాక్య భాగం మనకి బాగా స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియులారా, ఈ మాటలు విన్నటువంటి మనము ఆ పరలోక పట్టణం ప్రవేశించడానికి మన వంతు ప్రయత్నాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము, మనము ఎలా దానికోసం ప్రయాసపడుతూ ఉన్నాము. అఫ్కోర్స్, భూమి మీద మనం ఇల్లు కట్టుకోవాలంటే చాలా ప్రయాసపడాలి. ఇంతకుముందు వేలల్లో అయ్యేది, ఇప్పుడు లక్షల్లో అవుతుంది, ఇంకొన్ని రోజులు పోతే కోట్లలో అవుతుంది ఇల్లు కట్టుకోవాలంటే. అయినా తప్పదు కట్టుకోవాలి, బ్రతికి ఉండాలి, మనం జీవించాలి కుటుంబంతో, భార్య భర్త బిడ్డలు వారి వారి బిడ్డలతో జీవించాలి అంటే తప్పనిసరిగా గృహం నిర్మించుకోవాలి. దానికోసం మనం ప్రయాసపడుతూ ఉన్నాం, కష్టార్జితమును అలాగే దాని సంపాదనను కూర్చుకొని మనం ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం. అలాగే పరలోకములో ఆ పట్టణమును నీవు ప్రవేశించాలి అంటే నీవు కొద్దిగా ప్రయాసపడవలసినటువంటి మరి అవసరత ఉంది. కానీ నీ ప్రయాసమును కూడా దేవుడు తీసివేసి నీకు మార్గం సరళము చేసి తన మాట చేత ప్రతి నిత్యము నిన్ను నడిపిస్తూ నీకు తోడుగా ఉండి నీకు దేవుడై ఉండి నీతో కాపురం ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి పరమ తండ్రి పాపులమైనటువంటి మనతో కలిసి జీవించాలని ఆశపడుతూ ఉండగా, మనం బ్రతికి ఉన్నాము శరీరంలో, ఇంకా మన ఆత్మ ఉండగానే మనము దానిని నిర్ణయించుకోకపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు. చీకటి, అంధకారం, అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? మన ప్రయాస, మన ప్రతిఫలం అదేనా? లేదు. అక్కడికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు. అందుకే ఆయన లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతూ ఉన్నాడంటే అది అర్థం. పిలుస్తూ ఉన్నాడు, రండి పరలోకం రండి, మనిషి మీతో కూడా నేను కాపురం ఉండాలని ఆశపడుతూ ఉన్నానని. ఎవరండి? అలాగా మన రక్త సంబంధికులు, మన బంధువులైనటువంటి వారు, మనం ప్రేమించేటువంటి వారు అనేక సార్లు మనల్ని ద్వేషించవచ్చు, మనల్ని దూషించవచ్చు, మనల్ని దూరం పెట్టవచ్చు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాన్న దేవుని మాటలు నువ్వు విన్నట్లయితే ఇక చాలు, ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళడానికి ప్రయాసపడదాం. మన ప్రయాణం ఈ దినము నుంచే కొనసాగించుదాం సరైనటువంటి మార్గంలో. ఆ మార్గం ఏంటి? మనం ఎలా వెళ్తాం?
రేపటి దినాన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నటువంటి ఆ మాటను బట్టి మనం వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. రేపు యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు, నేను వెళ్తున్నాను, మరలా వస్తాను, నేను మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తానన్నారు. ఆ వాక్య భాగం ద్వారా మనము ఇంకా సిద్ధపడడానికి, రాకడ కొరకు రాకళ్ళు ఎత్తబడడానికి, తీర్పులో నుంచి తీర్పున మరి శిక్ష నుండి తప్పించబడడానికి, ఇంకా రక్షణ పొందిన వారుంటే రక్షణ పొందడానికి, ఇంకా మారు మనసు పొందిన వారుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు క్రీస్తు నామంలో రక్షణ బాప్తిసము మారు మనసు ఉంది కనుక ఇవన్నీ పొందుకుని మనం సిద్ధంగా ఉన్నట్లయితే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఆ యొక్క మరి తీర్పు దినాన్న దేవుడు మనకి మరి ఆ యొక్క పరలోక పట్టణ ప్రవేశం యొక్క అర్హతను ఇస్తాడు అని, మరి అలాగే ఇంకా భక్తులైనటువంటి వారు పరలోకముల గురించి ఇంకా ఎన్నో మాటలు తెలియచేశారు. మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకొనవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఆయన ఆకాశం ముందు మేడగదులను నిర్మించేవాడు, కట్టు కట్టునటువంటి వాడు ఆయన, మరి ప్రధాన శిల్పి. ఇంకా మనం చాలా మాటలు మరి నేర్చుకోవాలి కనుక దేవుని యొక్క ఆ పరలోక పట్టణముల గురించి మనం నేర్చుకుందాం. ప్రార్థనాపూర్వకంగా విశ్వాసపూర్వకంగా మనము వాక్యమును ఏడల ఆసక్తి కలిగిన వారిమే ఎదురు చూస్తూ ప్రతి దినము కొద్దిగా 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 మనం తింటూ దేవుని యొక్క వాక్యాన్ని మరి అన్వయించుకుంటూ మన హృదయమైన పలక మీద వ్రాసుకుంటూ దాన్ని అనుసరించి జీవించడానికి దేవాది దేవుడు మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలనైనా. అవును తండ్రి, మా ప్రభువ పాపలము దౌర్భాగ్యము ఎన్నికలేని వంటి వారమైన మమ్మల్ని ప్రేమించి మీరు ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదములు దీవెలను బట్టి మీకు వందనాలు. అంత మాత్రమే కాదు, మీరు మమ్మల్ని ఎంతగానో నా ప్రభువ ఆశీర్వదించిన వారే. ఆ పరలోకము వెళ్ళడానికి మాకు ముందుగానే వాటి గురించినటువంటి విషయాలను మీ పరిశుద్ధ గ్రంథములో లిఖించి అనేకుల ద్వారా మాకు తెలియచేసి చదువుట ద్వారా వినుట ద్వారా విశ్వాసం ఉంచుట ద్వారా నిరీక్షణ కలిగి ఉండుట ద్వారా మాకు మీ యొక్క ఆ యొక్క మరి భాగ్యమును గొప్ప అదృష్టమును మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. మేము ఆ యొక్క నా తండ్రి మీరు మాకు చూపిస్తున్న కృపను మేము పొందుకొనకుండా నిర్లక్ష్యముతో నా ప్రభువ మరి మేము నా తండ్రి మీకు దూరమైపోయినటువంటి జీవితాలు, నాశనమునకు వెళ్ళిపోయే జీవితాలు గనుక ఉన్నట్లయితే క్షమించి కనుకరించి మరొక తరుణమును మరొక అనుకూల సమయమును మాకు దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడకు మారు మనసు రక్షణ భాగ్యాన్ని దయచేయమని, తద్వారా మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోక పట్టణంను మేము అందరము ప్రవేశించడానికి మీ సహాయమును దయచేసి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మీరు అక్కడ పర్యంతము మేము ప్రతి దినము వాక్యము ద్వారా బలపరచబడిన వారమై ముందుకు వెళ్ళడానికి అనేకులకు మాదిరికరంగా మీ నామానికి మహిమకరంగా జీవించేటువంటి కృపలను గ్రహించి తద్వారా మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, అతి త్వరలో భూమి మీదకి మరలా రానైన మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలండి. నేను మీ సహోదరి జ్యోతి డానియల్.